ఆకులు విశాలత కలుగజేసినావు. పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకి ఎలిదిగా కూర్చొని దేవుని సన్నిధి అనుభవించు వాక్యాన్ని ధ్యానించడానికి సహాయపడుతున్నటువంటి మా సహోదరులు పేత్వే సేనల వారి యజమాన్యానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంత్రము ప్రతి ఒక్కరూ కూడా దేవుని లేఖనాన్ని తెరిచి చూస్తూ ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధమై ఉంటున్నాడు. ఏస్కేల్ అనేటువంటి గ్రంథములో నుంచి 11వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనుల మధ్య నుండి నేను మిమ్మును సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశంలో నుండి మిమ్మును రప్పించి ఇశ్రాయేలీల దేశం మీ వశము చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి ఈ మాటను దేవుడు ఏస్కేల్తో చెప్తున్నాడు. నువ్వు ప్రజలకు ప్రకటించమని. ఏ ప్రజలకు ప్రకటించమంటున్నాడు అనేది మనం ఒకవేళ థియాలజికల్గా మనం వెళ్తే ఇక్కడ 14 నుండి 25 వచనం వరకు కూడా అక్కడ చిన్న ఫేరగాపు రాయబడుతుంది. ఈ ఫేరగాపులో ఉన్న భావం ఏంటంటే ఇస్రాయేలీ దేశంలో లేక యెరూషలేములో ఉన్నటువంటి స్థానికమైన ప్రజలు ఏస్కేల్తో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే ఇక్కడ 15వ వచనంలో చూసినప్పుడు, నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు, ఈ దేశము మాకు స్వాస్యముగా ఇయ్యబడెను, మీరు యెహోవాకు దూరస్తులుగా నుండిరి. చక్కటి మాట అండి. యెరూషలేములో స్థానికముగా ఉన్నటువంటి వారు ఏస్కేలిన దైవజనుడితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ దేశము మాకు స్వాస్యముగా హక్కుగా ఇచ్చి ఉన్నారు. అయితే అప్పుడు మీ బంధువులు, మీ సమీప బంధువులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. కనుక ఈ ప్రాఫిట్ వాళ్ళకి అందలేకపోయినది. అయినా దేవుడు కరుణాసంపన్నుడు కనుక ఇప్పుడు ఆ స్వాస్యాన్ని వారికి ఇవ్వడానికి దేవుని దర్శనముగా మేము మీకు చెప్తూ ఉన్నామని చెప్పి మాట్లాడుచున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, సంగమా టీవీ ముందు కూర్చొని వాక్యం పరిశీలించి పెద్దలారా, అధికారులారా, సేవకులారా, గ్రామస్తులారా, విశ్వాసులారా, విశ్వాసులు కాని వారలారా, దేవుడు చాలా చక్కటి మర్మమును చెప్తున్నాడు. ఏంటి అంటే దేవుని యొక్క దేశము, దేవుని యొక్క రాజ్యము, దేవుని సొత్తు మనకు కావాలి అంటే దేవునికి దూరమై ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్థానికమైన ప్రజలు చెప్తున్నారు, మీరు దేవునికి దూరమై ఉన్నప్పుడు మాకు ఈ స్వాస్యము సొంతము చేశారు, కానీ మీకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏస్కేలు, దేవునికి దూరమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మీ సమీప బంధువులు, మీ సమీప సాక్షులై ఉంటున్నారు. కాబట్టి వారి యొద్దకు వెళ్ళి ఈ మాటలు ప్రకటించము.
ఏంటి వారు దేవునికి దూరం అయిపోయారు, ఏంటి వారు దేవునికి ఆ దగ్గర రాలేకపోయారు, దేవుని స్వాస్థ్యాన్ని ఎందుకు దూరం చేసుకున్నారు అని ఒకవేళ మనము బైబిల్లో ధ్యానం చేయగలిగితే వారు దేవునికి వాళ్ళు జోడించాల్సిన చేతులు వేరొక స్థలంలో జోడించడం మొదలుపెట్టారు. దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి స్త్రీ ప్రజలు వారు మరొక చోట ఆరాధన మొదలుపెట్టారు. ఒకవేళ రకరకాల ఆరాధనలు కనబడుతూ ఉన్నవి, కానీ దేవుడు మాత్రము ఆత్మయి ఉంటున్నాడు. ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని దేవుడు వాక్యం మనకు ప్రకటన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి కూర్చున్న స్థలంలో నుంచి నీవు ఆలోచన చేసుకోవాల్సింది ఉంది. నీ ఆరాధన భిన్నమైతే నీ సహవాసం కూడా భిన్నమైపోతూ ఉంది. నీ ఆరాధన వేరైపోతే నీ సహవాసం కూడా వేరైపోతుంది. దేవునితో సహవాసము లేకపోతే దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆ దేశము నీకు కూడా. అందుకే 17 వచనములు చెప్తున్నాడు, చెదిరిపోయినటువంటి ప్రజలారా, అన్య జనంగములు అనగా వారు ఇంకొకరు కాదండి, క్రీస్తుని ఎరగిన వారు అని అర్థం. అన్య జనంగములోకి చెదిరిపోయిన వారు లారా, మీరందరినీ కూడా నేను సమకూర్చిపోతూ ఉన్నాను, చేర్చిపోతూ ఉన్నాను, ఒకటి చేయబోతూ ఉన్నాను. అక్కడ కొంత అక్కడ కొంత ఉన్నటువంటి వారిని ఒక దేశంలోకి రానివ్వడానికి ఇష్టపెడుతున్నాను, ఒక ప్రాంతానికి రానివ్వడానికి ఇష్టపెడుతున్నాను, ఒక జనముగా చేయబోతూ ఉన్నాను నేను. ఇప్పుడు ఇస్రాయేలీల దేశము మీ వశము చేయడానికి నేను సిద్ధపడి ఉన్నానని చెప్పి దేవుడు ఏస్కేలు ద్వారా ఏస్కేలును మరుగు చేసుకొని మనతో మాట్లాడినట్టుగా లేఖనములు కనబడుతూ ఉన్నవి. నేను ఒక మాట చెప్తాను, దూరస్తులైనటువంటి వారము. కొన్నిసార్లు అన్నిటికీ దూరం అయిపోతూ ఉంటాము, కొన్నిసార్లు సంతోషానికి దూరం అయిపోతూ ఉంటాము, ఆస్తికి దూరం అయిపోతూ ఉంటాము, ఐక్యతకు దూరం అయిపోతూ ఉంటాము, ఇరుకుల్లో ఇబ్బందుల సమస్యల్లో ఉంటూ ఉంటాము. ఏది మనకి శాంతిని కలుగు చేస్తుందో దాన్ని విడిచిపెడితే అశాంతి మాత్రమే చోటు చేసుకుంటుందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎంత చక్కటి మాట ఏస్కిల్ భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రజలారా, ఎందుకు మీరు దూరం అయిపోతున్నారు అనేది దేవునికి ఉద్దేశమైందని మనం చేస్తూ ఉన్నాను. ఒక మాటని నేను చూపిస్తాను. ఏస్కిల్ గ్రంథము 36వ అధ్యాయంలో ఈ మాట ఒకటి చదువుదాం. 36వ అధ్యాయంలో 24వ వచనం నుండి ప్రారంభము చేస్తే కింద వరకు 29 వరకు 5 వచనాలు కనబడతాయి. ఇక్కడ నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోకి మిమ్మను రప్పించేదను, మీ అపవిత్రమైన యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము మీ విగ్ జల్లెదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాట దేవుడు చెదిరిపోయిన ప్రజలతో చెప్తున్నాడు. మిమ్మల్ని వేరే వేరే ప్రాంతాలలో ఆయా దేశాలలో చెదిరిపోతున్న వారలారా, మీరు ఒకటిగా చేస్తారు, మీ అపవిత్రత తీసివేస్తారు, మీ పైన శుద్ధ జలమును జలబోతున్నా లేక జలుదునని చెప్తున్నాడు. నిజమే, మనం ఏం కోల్పోయామంటే దేవుని సహవాసము కోల్పోయిన తర్వాత, దేవునికి దగ్గర కావటం మానివేసిన తర్వాత మనము అపవిత్రత మన జీవితంలో చోటు చేసుకుంది, అపవిత్రత మన ఆత్మీయ స్థితిలో చోటు చేసుకుంది, అపవిత్రత మన కుటుంబాలు అపవిత్రమైన శరీరాలు చోటు చేసుకోవడం వల్ల మనం అపవిత్రులుగా ఉన్నాము. కాబట్టి పవిత్రమైనది మనకు దూరం అయిపోయినది కాబట్టి అపవిత్రము నుండి పవిత్రము చేసే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే ఒక పవిత్రుడికి మాత్రమే అది సాధ్యమై ఉన్నది. పవిత్రుడు ఎవరనుకుంటున్నారు? ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు పవిత్రత చేయబడినారు? నీ కోసము నా కోసము సర్వ మానవాటి కోసము ఆకాశమెక్కుతున్న ప్రజల కోసము ఆయన భూమికి ఆకాశములకు మధ్యన విరాలాడి
మనం పొందిన మైలంతా కూడా ఆయన రక్తముతో కడిగి శుద్ధి చేశాడు. ఆకాశములో నుంచి భూమి మధ్యలో వేలాడుతూ సిలువు పైన ఆయన యొక్క రక్తము నీ పైన నా పైన శుద్ధ జలముగా జలలాంటున్నాడు దేవుడికి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటలు ఆయనని అపవిత్రత పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నీవు నేను కూడా అపవిత్రతలోనే జీవించాలని చూస్తున్నాం. ఒక మంచి డాక్టర్ గారట ఆయన ఒక చర్చ చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఒక పందిని తీసుకున్నాడు ఎగ్జాంపుల్గా. ఆ పంది దీనిని ఎందుకు శుభ్రం చేయకూడదు అనుకున్నాడేమో, ఒకవేళ నాకు తెలియదు. ఏం జరిగిందంటే ఆ పందిని తీసుకొచ్చాడు, మంచి సబ్బులతో కడిగాడు, ఒకింటిలో పెట్టాడు, ఒకరోజు ఉంచాడు. ఆ తర్వాత మళ్ళీ డోర్ తీస్తే ఆ పంది మళ్ళా మురికి గుంటలోనే పడిపోయినది. తర్వాత ఒకటి రెండు సార్లు చూశాడు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒకసారి హాస్పిటల్లో అనగా రూమ్లోని హాస్పిటల్ ఓపెన్ చేసి దానికి ఆపరేషన్ చేశాడు. గుండెను మార్చివేశాడు, కావలసిన గుండె అమర్చాడు. అయితే ఆ తర్వాత మళ్ళా కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఆ పంది బురద గుంటలోకి పోవట్లేదు. ఇప్పుడు ఆ పంది బురద గుంటలో మురికి వ్యవస్థలోకి ఆ అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే తన శరీరము కాదు మార్చబడాల్సింది, దాని గుండె మార్చబడింది. మానవులారా, దేవుని పిల్లలారా, నీవు నేను కూడా మన గుండె మార్చబడాలి, మన గుండె కొత్తది చేయబడాలి, మన గుండె చక్కగా అది అమర్చబడాలి, పాతది తీసివేసి కొత్తది తీసుకుని రావాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ కూడా మనం ఒక మాట చూద్దాం, దేవుని బిడ్డలారా ఈ మాట చదువుదాం. ఇక్కడ ఏదంటే ఇక్కడ 26 వచనం చూద్దాము. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలారా చాలా చక్కటి మాట, మనలో అపవిత్రమైన గుండె కాకుండా రాతి గుండె కూడా ఉందట ప్రభుల. కాబట్టి నీ రాతి గుండెని తీసివేస్తాను, మాంసపు గుండె, మెత్తని గుండె, ఎదుటి వాడిని గురించి ఆలోచన చేసినప్పుడు కన్నీరు కాచే గుండెని ఆయన ఇవ్వబోతున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిన్ను చెదిరిపోయిన వారిని ఎందుకు సమకూర్చుతున్నాడు అంటే, ఎందుకు నిన్ను మళ్ళీ పిలుస్తున్నాడంటే, నేను అపవిత్రమైన స్థితిలోనూ ఉన్నాము కాబట్టి పవిత్రమైన స్థితిలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టు దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అతను అంటున్నాడు నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, పాతది ఎంత పోతుంది, నూతన స్వభావము, పాత స్వభావం పోతుంది, ఇంకా పాత గుండె పోతుంది, రాతి గుండె పోతుంది, నూతన గుండె నేను మీకు కలుగు చేస్తాననేది దేవుని వాక్యం చెప్తా ఉంది. వింటున్న నీవు ఈ మాటలు ఒకసారి ఆలోచించి, చదువుతున్న నీవు 1-4 సార్లు చదువు, దాన్ని అర్థం చేసుకో. ఒకసారి చదువు, కొంతసేపు ఆగు, మళ్ళీ చదువు, కొంతసేపు ఆగు, మళ్ళీ చదువు. చూడండి, ఒక పశువు మేత వేసిన తర్వాత అది ఖాళీగా ఉన్నప్పుడు పడుకొని ఆ మేతను మళ్ళా బయటికి తీసుకొచ్చుకొని నెమరు వేస్తూ నెమరు వేస్తూ నెమరు వేస్తూ ఆ ఊటను మింగుతూ ఉంటుంది, తన ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది. వాక్యము కూడా శరీరానికి కాదు కానీ శరీరము లోపలినటువంటి ఆత్మ కొద్ది ఆహారమై ఉంటున్నది. దేవుని బిడ్డలారా మీరు గమనించాల్సిన విషయం ఉంది ఇది. ఇంకొక మాట నేను చూపిస్తాను, నేను చూడండి, ఏస్కెల్ గ్రంథము 37 అధ్యాయంలోకి వస్తే 21 వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఏ అన్య జనులలో ఇశ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్య జనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చట ఎచ్చట ఉన్నారు అచ్చట అచ్చట వారిని సమకూర్చి వారి స్వదేశంలోకి తోడుకొని వచ్చేదను. నువ్వు ఎచ్చట ఉంటున్నావు, నీ ప్లేస్ ఏంటి, నీ స్థలం ఏంటి, నీ స్థలం ఒకవేళ దెయ్యాల కొంపైనదా, చెడు సహవాసమైనదా,
దేవునికి ఆయస్కరముగా దేవునికి దూరమైనటువంటి స్థలమైనదా అచ్చట అచ్చట నుండి నిన్ను ఆయన తీసుకురాబోతూ ఉన్నాడు. నువ్వు తీసుకొని వస్తే, నువ్వు వస్తే అది మంచిది. ఆయన తీసుకొని వస్తే అతను మామూలుగా తీసుకుని రాడు. నీకేదో ఒక ఆప్షన్ పెట్టి తీసుకొని వస్తాడు. నువ్వు మామూలుగా రావు. ఒక మాట చెప్తున్నాడు భక్తుడైనటువంటి వారు, నీ ముక్కుకు గాలం వేసి నేను లాగుదును అంటున్నాడు, ఈడ్చుకొని వచ్చుదును అంటున్నాడు. ఆ ముక్కుకేసే గాలం ఒకవేళ యాక్సిడెంట్ కాకపోతే సంతోషమే, కిడ్నీ ప్రాబ్లం కాకపోతే సంతోషమే, లేకపోతే ఇంకేదైనా నిన్ను ఆ బలహీన పరి కృంగదీసే వ్యాధి కాకపోతే సంతోషమే. ఆయన పిలవకముందే, ఆయన తీసుకురాకముందే నువ్వు దేవుని సన్నిధికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డల చక్కటి మాట ఏం చెప్తున్నారంటే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచుదను. ఒకటి సమకూరుస్తాడు, రెండవది శుద్ధ జలము చల్లుతాడు, మూడవది నూతన శవము నూతన హృదయం ఇస్తాడు, రాతి గుండెను తీసివేస్తాడు, మాంసపు గుండెను ఇస్తాడు. ఈ మానవుడు ఇప్పుడు బ్రతుకుట కొరకు ఆయన ఆత్మను కూడా ఇస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. చూడండి ఇక్కడ ఏస్కేలు గ్రంథం 37వ అధ్యాయంలోకి వస్తే 14వ వచనంలో చూద్దాము. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపచేసేదను. చక్కటి మాట అండి. మనుషులు సహవాసం అయితే మనుషులు ఆగిపోతూ ఉన్నారు. మనుషులు సహవాసం గొప్పది కాదు. ఇప్పుడు ఆత్మయే సహవాసమునకు వచ్చున్నది, ఆత్మయే సహవాసమునకు వచ్చున్నది అంటున్నాడు. నా ఆత్మను మీకిచ్చుచున్నాను. ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట అది. దేవుని ఆత్మ మనకు ఇవ్వడం అంటే అది మాటలతో అయ్యేది కాదు అని మనం తెలుసుకోవాలి. నాసికారంధ్రములలో జీవవాయుని ఊదవగా నరుడు జీవాత్మయను. దేవుని ఆత్మ నరులోనే ఉన్నది, దాన్ని పలింప చేసుకోలేకపోవడం వల్ల నరుడు నష్టపోతున్నాడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచేదను, మీ దేశంలో నివసింపచేసేదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇంకా ఏస్కేల్ గ్రంథములోకి ఒక మాట మనం చూసుకుందాము. 39వ అధ్యాయము ఏస్కేల్ గ్రంథం 39వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను గనుక నేనికను వారికి విముఖుడుగానై ఉండనని చెప్పాను అంట. ఇంకా నేను దూరముగా ఉండను, వారికి ఎప్పుడు దగ్గరలోనే ఉండదని చెప్పి చక్కటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి విముఖుడుగా ఉండను, నేను దూరముగా ఉండను. ఎంత చక్కటి మాట. ఇశ్రాయేలీయులు ఎవరో కాదు దేని పెట్టాలా, మనమే. ఇశ్రాయేలీయులు ఎవరు అని అనుకుంటున్నామేమో, ఒకవేళ నీ తలంపులు పక్కవారు అనుకుంటున్నావేమో కాదు. నీవు నేను మాత్రమే ఇశ్రాయేల్ వంశంలోంచి వచ్చాము కాబట్టి నీవు నేను అర్థం చేసుకోవాలి. వాక్యం ఆ భావాన్ని ధ్యానం చేయడం వల్ల ఈ మర్మం నీకు తెలుస్తుందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు, మనతోనే ఉంటాడని దేవుని వాక్యం తెలియచేస్తుంది. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా ఈ మాటని అతను వర్ణిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో బైబిల్స్ ఎవరై కూడా ఉంచకుండా తెరుచుకొని ఉండదని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే బైబిల్ తెరుస్తాం, ఇంకెక్కడ బైబిల్ తెరం. ఎందుకంటే మోట అయిపోతుంది బైబిల్ తెరవటం అంటే, ఏదో సంకలి పెట్టుకొని కొంగు చాటేసుకొని దాచుకొని వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని వాక్యం బైబిలే నిన్ను బ్రతికించేది కాపాడేది కూడా, రేపు దేవుని రాజ్యం తీసుకెళ్లేది కూడా బైబిలే. ఇక్కడ అంటాడు చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను దప్పిగల వారి మీద నీళ్లను
ఎండిన భూమిని ప్రలాభజనుగా కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఆయన ఆత్మని కుమ్మరిస్తున్నట్టున్నాడు. కాబట్టి ఆత్మను పొందిన వారలారా, యేసుక్రీస్తు వారి గురించి గలతీయులు పౌలు రాస్తాడు, అబ్బా తండ్రి అని మొరపెట్టు, ఆత్మను మీరు మాకు ఇచ్చారని. ఒకవేళ నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే సహోదరి సహోదరుడా, దయచేసి నువ్వే స్థితిలో ఉన్నా, బిజీగా ఉన్నా, పనిలో ఉన్నా, ఇప్పుడెక్కడ కుదురుతుంది నువ్వు అనుకున్నా, నీ సమయాన్ని కుదిరించుకో. మోకాళ్ళ ముందు, టీవీ ముందు మోకాళ్ళు వేయి. వాక్యం ఏంటో నీవు దేవునితో మాట్లాడని ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తాను, విత్తబడిన వాక్యం నీ హృదయంలోకి అది వచ్చి ఫలించినట్లుగా, నీ హృదయాన్ని మార్చేదిగా, నీ గుండెని మార్చేదిగా, నీ స్వభావాన్ని మార్చేదిగా, నీ పాత స్థితి మార్చేదిగా ఉండటానికి ఆయన నిన్ను మార్చడానికైనా రెడీగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. గడిచినటువంటి కాలం అంతా కూడా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. నువ్వంటున్నావు చెదిరిపోయిన ఆత్మలారా, ప్రజలారా, మిమ్మల్ని మళ్ళా పోగు చేస్తా. ఎవరెవరు ఆత్మలు చెదిరిపోతున్నారు, ఎవరెవరు ఎచ్చిపోతున్నారు, ఎవరెవరు దూరం అయిపోతున్నారు, ఎవరెవరు అశాంతికి గురైపోతున్నారు, ఎవరెవరు ఇరుకులు ఇబ్బంది సమస్యలు కొట్టుమెట్లాడిపోతున్నారు, వారందరితో నువ్వు చెప్పి మాట్లాడుతుంటే ఒక్కసారి నా వైపు తిరగండి. నేను పశ్చాత్తాపడి తీరాలి చేయక నీకు మేలే ఆశీర్వాదము చేయదని మాట్లాడుతున్నాం. దేవానికి వందనాలు చూస్తాం. ఈ టీవీ ప్రోగ్రామ్ ఎంతమంది అయితే వింటున్నారు, ఎంతమంది కదా ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో, ఎంతమంది కుటుంబాలు మేలుకరంగా మాట్లాడుతుందో, ఎంతమంది కుటుంబాలు బంధకాల నుంచి విడిపించబడుతుందో, ఎంతమంది కుటుంబాలు అప్పులు విడుదలైపోతున్నాయో, ఎంతమంది కుటుంబాలు మనుషులు మార్చుకొని కంటిని కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో కూడా ప్రభువా, ఈ దైవ సన్నిధి నీ ఆత్మ ఉంచు, ఎవరిని విడిచిపెట్టుతున్నాయి, చెదిరిపోయిన వారు చెదిరిపోయిన వారిని కూడా పిలవండి. ఎవరిని విడిచిపెట్టకపోతే నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. ఇలా వేసి పిలిచే దేవుడు నీకు నీ సహాయం చేసి పై ఇచ్చి ప్రోగ్రామ్ ఇలా జరగడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సంఘమంతా కూడా సహాయపడుతున్నారు. వాళ్ళ పిల్లల నోటికాడు తీసి నాకు ఇస్తున్నారు. ఆత్మల రక్షణ అవసరము, ఆత్మల రక్షణ భారము కలిగి ఉన్న దైవజనులకు సహాయపడాలి. మేము ఎలా సువార్తకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మా సేవకుడితో సువార్త జరుగుతుంది కాబట్టి అని చెప్పి నీ పిల్లలు కానుకలు ఇస్తున్నారు. వారి కానుకలు జీవించండి, వారి ఒక్క వంతుకి ఇస్తే పదంతులకు దయచండి. ఇరుకులు ఇబ్బందులు సోదరులు సమస్యలు వ్యాధులు ధనుములు అప్పులు బాధలు తగ్గిన తీగస్త సమస్యలు ఇల్లు లేక బాధపడుతుంది, స్థలం లేక బాధపడుతున్నవాడు, ఉద్యోగం లేక బాధపడుతుంది, పిల్లలు లేక బాధపడుతున్నవాడు, పెళ్లి కాక బాధపడుతున్నవాడు, ఏ సమస్యలతో బాధపడుతున్నారు వాళ్ళందరినీ కూడా ప్రభు నీ చేతులకు అప్పగించుకుంటున్నా. నీవంటున్నా నువ్వు బ్రతుకు నిమిత్తం నా ఆత్మని తోడుగా ఉండదంటున్నా, నీవు ఫలించి అభివృద్ధి పొందినట్టుగా నేను నీకు తోడుగా ఉండదంటున్నా, సహాయం చేసి మా ఇంట్లో. అంతేకాకుండా నన్ను ఇంత ప్రోత్సహించి చేసినటువంటి యాజమాన్యం ప్రయత్నిస్తే నెల వారితో దీవి వారు ఈ భద్రాచలం కొత్తగూడెం మణుగూరు కుకునూరు పాల్వంచ ఇంకా రకరకాల ప్రాంతాలకి తూర్పు అయా పడమటలేక అన్ని ప్రాంతాలకి వాళ్ళు వ్యాపించినట్లుగా ఈ ద్వారాలు తెరవండి. ఎంతో కష్టంతో ఈ ఛానల్ నడిపిస్తున్నారు. ఆ ఛానల్ కావలసిన వనరులను ప్రభావం సమకూర్చండి. ఈ ఛానల్కు వనరులు ఇచ్చి నడిపిస్తున్నటువంటి దాతృత్వం కలిగినటువంటి ఆస్తముల మీద దీవించండి ప్రభువా. ఘనత మీరు పొందండి, నన్ను తమ సేవలు పరిపూర్ణంగా వాడుకోమని
నాకున్న ప్రతి సమస్యను విడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ సోమవారం సాయంత్రం 7 గంటలకి మనమందరం పనులు ముగించుకొని మరి త్వర త్వరగా మరి మర్చిపోక బైబిల్ తీసుకొని రావాల్సిందిగా ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.